ఎల్బి శ్రీరామ్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు తెలుగులో నటుడిగా ఎన్నో సినిమాలు చేసి తన నటనతో శవాష్ అనిపించుకున్నారాయన సామాన్య కుటుంబంలో ఉండే వ్యక్తి ఎలా ఉండాలో తను నటించే సినిమాల్లో అలాంటి సీన్లలో కనిపించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు స్టార్ కమెడియన్గా ఆయన ఒక వెలుగు వెలిగారు ఇలా ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ మూవీస్లో నటించి నటుడు అనిపించుకున్నారాయన లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆయన పేరు అందరూ ముద్దుగా ఎల్బి శ్రీరామ్ అని పిలుస్తారు గొప్ప నటుడిగా రచయితగా దర్శకుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు గడించారాయన రంగస్థలంపై పేరు తెచ్చుకొని తరువాత సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన రాసిన డైలాగుల వల్ల కొన్ని సినిమాలు భారీ హిట్లు కూడా అయ్యాయి వెండితెరపై చక్కటి కథలను ప్రజెంట్ చేయాలని తపన పడుతూ ఉంటారు ఎల్బి శ్రీరామ్ మరి సహజ నటనను ప్రదర్శించే నటరారాజు ఎల్బి శ్రీరామ్ రియల్ స్టోరీ రోజు చూద్దాం పంతొమ్మిది వందల యాభై రెండు మే ముప్పైనా గణపతి శాస్త్రి అనసూయ దంపతులకి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని నేదునూరు అనే అగ్రహారంలో జన్మించారు ఎల్బి శ్రీరామ్ ఆయన పేరు లంక భద్రాద్రి శ్రీరామ్ ఆయన తండ్రి వేద పండితులు రాష్ట్రపతి పురస్కార గ్రహీత కూడా అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి ఒక ఇంటిని బహుమానంగా ఇచ్చారు అందులోనే వారి కుటుంబం నివాసం ఉండేది శ్రీరామ్ పెద్దన్నయ్య కూడా వేద పండితులే మిగిలిన వారు వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారు శ్రీరామ్కి నలుగురు అన్నయ్యలు ఒక అక్క శ్రీరామ్కి టీనేజ్లో నాటకాలపై బాగా ఇష్టం ఉండేది వారి అన్నయ్యలు కూడా నాటకాలు వేసేవారు ఇలా వారితో పాటు నాటకాలు చూసేందుకు వెళ్ళేవారు ఎల్బి శ్రీరామ్ అలా ఆయన కూడా నాటకాలు వేయడం రాయడం అలవాటు చేసుకున్నారు ఇలా వారి అన్నయ్య చేస్తున్న నాటకం గ్రూప్లోనే వారితో మాట్లాడి అందులో నాటకాల రచయితగా చేరారు ఎల్బి శ్రీరామ్ ఇలా పీయూసీలో కూడా చేరారు అయితే ఓ పక్క నాటకాలు మరో పక్క చదువు రెండు పడవలపై కాలు వేసి పయనించారు అయితే తండ్రి మాత్రం తన పెద్ద కొడుకు తన పాండిత్య బాటలో నడవడంతో చాలా ఆనందించేవారట చివరికి వారి కుమారులు వారి ఇష్టానికి వారిని నచ్చింది చేసుకోమని తండ్రి కూడా చెప్పారట ఈ సమయంలో పద్దెనిమిదేళ్ల వయసులో సూర్యరామలక్ష్మితో శ్రీరామ్కి పెద్దలు వివాహం చేశారు ఇలా వివాహం చేస్తే ఆ చదువు అయ్యి ఉద్యోగం చేసుకుంటాడు నాటకాల నుంచి బయటకు వస్తాడని తల్లిదండ్రులు భావించారు అయినా ఆయన నాటకాలు వదల్లేదు ఈ సమయంలో నాటక దిగ్గజం హనుమంతరావు గారి శిష్యరికంలో రచయితగా కూడా అవకాశం వచ్చింది ఆయన ట్రూప్లో ముందుకు నడిచారు శ్రీరామ్ నాటకాలు ఇలా పూర్తి సమయం కేటాయించడంతో పీయూసీ కూడా ఫెయిల్ అయ్యారు ఈ సమయంలో ఆయన అన్నయ్య హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చూసుకునేవారు ఆయన్ని చూసేందుకు హైదరాబాద్ వచ్చారు ఎల్బి శ్రీరామ్ ఈ సమయంలో రెండో అన్నయ్య అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేయడంతో ఆయన దగ్గరే కొద్ది రోజులు ఉండి సిటీ మొత్తం చూశారు నాలుగు రోజులు పూర్తయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని అన్నయ్యకు చెప్పారు ఎల్బి శ్రీరామ్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు మళ్ళీ నాటకాలు వేస్తావా ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకో అవకాశాల కోసం ప్రయత్నం చేసుకోమని చెప్పారట అయితే ఏం చేయాలో ఆయనకు ఆలోచన వచ్చింది ఎందుకంటే నగరంలో ఏం పని రాదు అలాగే నాటకాలు వేద్దామన్నా ఇక్కడ ఎవరూ తెలియదు పైగా ఆయన అన్నయ్య కూడా ఇక్కడే ఉండడం నాటకాలు వద్దు అనడంతో ఏం చేయాలని ఎల్బి ఆలోచించారు ఇలా ఆయనకు బాగా తెలిసిన స్టేషనరీ షాప్లో ఆయన అన్నయ్య అకౌంటెంట్గా ఎల్బి శ్రీరామ్ని పెట్టారు అక్కడ ఉద్యోగం చేస్తున్న నాటకాలు అనే ఆలోచన మాత్రం విరమించలేదు ఎల్బి ఈ సమయంలో నాటకాల వారి గురించి వాగప్ కూడా చేసి వారితో కలిసి వర్క్ చేసేవారు ఇక నైట్ కాలేజీలో చేరి డిగ్రీ కూడా పూర్తి చేశారు ఈ సమయంలో ఇలా నాటకం గ్రూప్లో చేరి మాటల రచయితగా చేసేవారు అయితే ఓ రోజు నాటకం ఉంటే ఉద్యోగానికి వెళ్ళేవారు కాదు ఇలా కొద్ది రోజులు ఉద్యోగం మరి కొద్ది రోజులు నాటకాలు చివరికి ఆయన స్టేషనరీ అకౌంటెంట్ జాబ్ పోయింది ఇక మరో ఉద్యోగం వెతుక్కోవాలి ఈ సమయంలో రోజు రెండు మూడు పేపర్లు వేసుకొని పైనే చూసేవారు ఎందుకంటే ఎక్కడ ఏ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందా అని ఇలా ఒక్కో జాబు రావడం కొన్ని రోజులు నాటకాలు చేయడం ఉద్యోగం వదిలేయడం ఇలా ఎన్నో ఉద్యోగాలు పోయినాయి కేవలం నాటకాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఉద్యోగాలపై కూడా ఫోకస్ పెట్టేవారు కాదాయన ఇలా ఉద్యోగాలు చేస్తూ మారడం నాటకాలపై పూర్తిగా ఉంటున్నాడని భార్యని పిల్లల్ని హైదరాబాద్లో కాపురం పెట్టిస్తే ఎల్బి శ్రీరామ్ పని చేసుకుంటాడేమోనని కుటుంబ సభ్యులు భావించి ఇక్కడే కాపురం పెట్టమన్నారు చివరికి భార్య పిల్లలు వచ్చిన తర్వాత కొద్ది కాలం ఉద్యోగం చేసుకున్నారు కానీ నాటకాలపై ఇంట్రెస్ట్ మాత్రం అలాగే ఉండిపోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో గజేంద్ర మోక్షం అనే నాటకం రచించారు సొంతంగా ఇది ఎక్కడ ప్రదర్శించినా మంచి పేరు వచ్చేది ఇది రాసింది ఎవరు అంటే ఎల్బి శ్రీరామ్ అని చెప్పేవారు అలాగే ఒంటెద్దు బండి పద్మవ్యూహా అనే నాటకాలు కూడా రాశారు అవి కూడా మంచి పేరు తీసుకువచ్చాయి ఇక సినిమాలు చేయాలనే కోరిక మరింత బలంగా పుట్టింది ఆయనకి మంచి సినిమా రచయిత అవ్వాలని బలంగా అనుకున్నారు అయితే అప్పుడు మద్రాసు వెళ్ళాలి ఇక్కడ సినిమా పరిశ్రమ ఏమీ లేదు ఇదే ఆలోచించారైనా అయితే కుటుంబం అంతా హైదరాబాద్లో ఉంది మద్రాసు వెళ్తే అవకాశాలు వస్తాయేమోనని ఆలోచన ఇక్కడ అక్కడ రెండు ఫ్యామిలీలుగా ఉంటే ఖర్చు ఎక్కువవుతుందని పైగా సంపాదన కూడా ఉండదు అని ఆలోచించారట చివరికి హైదరాబాద్లో ఉన్న అన్నయ్యని సలహా అడిగారు ఆయన కూడా నీ ఇష్టం నీకు అక్కడ బాగుంటుందేమో ఆలోచించి అక్కడికి వెళ్తే వెళ్ళు కానీ అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి అందుకే కుటుంబంతో నువ్వు మద్రాసులోనే ఉండి అక్కడే ప్రయత్నాలు చేయని చెప్పారు నేను నీకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పడంతో ఆయన సంతోషించారు ఇక ఊర్లో ఉన్న మరో అన్నయ్య కూడా ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పడంతో మద్రాసు వెళ్ళారాయన అయితే ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాలేదు నెలలు గడిచిపోయాయి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి ఈ సమయంలో దర్శకుడు వంశీ గారిని కలిశారు నేను నాటకాలకి రచయితగా చేశానని సినిమాలో ఏదైనా అవకాశం ఇప్పించండి అని పెద్ద గారిని కలిశారట అయితే ఆయన అప్పుడు కొత్తగా ఓ సినిమాకి వర్క్ చేస్తున్నారు అక్కడ మా టీం ఉంది వాళ్ళతో స్టోరీ డిస్కషన్లో కూర్చోండి అని చెప్పారట ఇలా వంశీగారి దగ్గర చేరారు ఎల్బి శ్రీరామ్ చిత్ర పరిశ్రమలో తొలి ఎంట్రీ ఇదే ఇలా రోజు స్టోరీ డిస్కషన్ చేసేవారు వారితో ఇలా వంశీగారి దగ్గర ఒక ఏడాది పాటు వర్క్ చేసి మానేశారు ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ గారి దగ్గర వచ్చి చేరారు ఈ సమయంలో ఆయన ఒంటెద్దు బండి నాటకం చూశారు గీతాకృష్ణ గారికి బాగా నచ్చింది మీ నాటకం చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఇదే జోనర్లో కామెడీ కథ ఏమైనా ఇవ్వగలరని అడిగారట డైలాగ్స్ అయితే ఖచ్చితంగా అందిస్తానని అన్నారు ఎల్బి గారు ఒకే అని చెప్పారు గీతాకృష్ణ ఇలా కోకిలా కథ చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఈ సినిమా విడుదలైంది కానీ ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయనుకున్న ఎల్బి ఆశలకి నిరాశ ఎదురైంది ఇక్కడ కూడా అవకాశాలు రాలేదు తర్వాత ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ గారిని కలిశారు అవకాశం ఏమైనా వస్తుందనుకున్నారు ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా చెబుతానని ఆయన కూడా మాట ఇచ్చారట ఆ తర్వాత రవిరాజా పినిశెట్టిని కలిశారు అక్కడ అవకాశం రాలేదు ఏం చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది ఇక ఈ సమయంలో ఈవీవి గారి దగ్గరికి ఆయన వెళ్ళారు అయితే ఈవీవి గారికి కూడా ఆయన వర్క్ బాగా తెలిసింది మీరు మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని పొగిడారట ఈ సమయంలో ఈవీవి గారు ఆయన నాటకాలు కూడా చూశారు ఎల్బి శ్రీరామ్ గారి వర్క్ నచ్చింది అయితే అదే సమయంలో చేస్తున్న అప్పుల అప్పారావు సినిమాకి మాటలు రాసే అవకాశం ఇచ్చారాయన ఆ తర్వాత వరుసగా ఎన్నో అవకాశాలు వచ్చాయి చెప్పాలంటే ఈవీవి గారి నుంచి ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు వారసుడు రాజేశ్వరి కళ్యాణం హల్లో బ్రదర్ ఇలా ఈవీవి గారి వరుస సినిమాలకు అనేక అవకాశాలు వచ్చాయి రచయితగా మంచి బిజీగా ఉన్న సమయంలోనే ఆయనలో నటుడిని కూడా బయటకు తీసుకువచ్చారని చెప్పాలి ఏప్రిల్ ఒకటి డియర్ బ్రదర్ వీటిలో నటుడిగా కనిపించారు ఎల్బి శ్రీరామ్ అయితే ఇలాంటి సమయంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత మూడు సంవత్సరాలు ఆయన నటుడిగా రచయితగా ఎక్కడా టాలీవుడ్ చిత్రసీమలో కనిపించలేదు ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారి నుంచి కబురు వచ్చింది హిట్లర్ సినిమా చిరంజీవి గారితో చేస్తున్నాం ఈ సినిమాకి మాటలు రాయండి అని ఎల్బి గారికి చెప్పారు అవకాశం రావడంతో వెంటనే ఓకే అన్నారు ఈ సినిమాలో మాటలు అందించారు ఎంతో అద్భుతమనే చెప్పాలి అయితే ఈ చిత్రం తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయనుకున్నారాయన కానీ ఎల్బి గారికి పెద్దగా అవకాశాలు రాలేదు ఆ తర్వాత నటుడు ఉపేంద్ర పిలిచి ఓంకార్ సినిమాకి డైలాగ్స్ రాయమని చెప్పారు అది కూడా పూర్తి చేశారు ఆ తర్వాత రామసక్కనుడు ఇలా వరుసగా మళ్ళీ అవకాశాలు వచ్చాయి ఇక నటుడిగా మరో మెట్టు ఎక్కింది మాత్రం ఈవీవి గారి సినిమా అనే చెప్పాలి ఎందుకంటే ఈవీవి గారు ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడని గుర్తించారు చాలా బాగుంది సినిమా చేస్తున్నప్పుడు ఎల్బి గారికి కమెడియన్గా అవకాశం ఇచ్చారు అయితే ఈ పాత్ర మీకైతే చాలా బాగుంటుందని ఆయన ఒకటికి రెండు సార్లు చెప్పారట ఇలా రెండు మూడు రోజుల పాటు ఆ మేనరిజంతో చేయించారు ఆయన కూడా అద్భుత హాస్యం పండించారు ఇప్పటికీ ఈ సినిమాలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్ ఎంత నవ్వులు తెప్పిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా బాగుంది తర్వాత ఆయన లైఫ్ మరింత బాగుంది అక్కడి నుంచి నటుడిగా మరింత బిజీ అయ్యారు ఎల్బి శ్రీరామ్ వంశీ గొప్పింటి అల్లుడు జయం మనదేరా ఇలాంటి సినిమాలో చిన్న రోల్స్ కూడా చేశారు అమ్మ ఒకటో తారీఖు సినిమాలో ఆయన చేసిన పాత్ర నటుడిగా మరో కోణమనే చెప్పాలి ఈ రోల్ గురించి ఇప్పటికీ చాలామంది మాట్లాడతారు ఆయన ఈ పాత్రలో నటించలేదు జీవించారు ఆ తర్వాత అనేక కుటుంబ కథా చిత్రాల్లో ఆయన నటించారు సుమారు ఐదు వందల సినిమాలు నటించి రచయితగా పదుల సినిమాలకి ఆయన రచనా సహకారం అందించారు కామెడీ సెంటిమెంట్ ఎమోషనల్ ఇలా అన్ని తెరపై చూపించే ప్రఖ్యాత నటుడాయన మరి ఎల్బి శ్రీరామ్ గారు నటించిన కొన్ని అద్భుత సినిమాలు చూసినట్లయితే జయం మనదేరా చాలా బాగుంది చెప్పాలని ఉంది ఆజాద్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మృగరాజు బడ్జెట్ పద్మనాభం ఎదురులేని మనిషి ప్రేమసందడి ఇదే నా మొదటి ప్రేమలేక తొమ్మిది నెలలు అమ్మాయి నవ్వితే రా అందాల ఓచిలక హనుమాన్ జంక్షన్ తప్పు చేసి పప్పుకుడు అల్లరి రాముడు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు శివరామరాజు తొట్టి గ్యాంగ్ హోలీ దిల్ చంటిగాడు జానకి వే శ్రీరామ్ అలాగే గుడుంబాశంకర్ శివశంకర్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి మీ ఇంటికి వస్తే ఎంతస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అంజలి ఐ లవ్ యు రాధాగోపాలం బన్నీ సుభాష్ చంద్రబోస్ వీరి వీరి గుమ్మడి పండు ఛత్రపతి లక్ష్మి హ్యాపీ బంగారం అమ్మ చెప్పింది స్టాలిన్ భాగ్యలక్ష్మి బంపడ్రా అన్నవరం అత్తిరి సత్యబాబు ఎల్కేజీ మిస్సమ్మ ఐపిఎస్ గమ్యం పాండురంగడు ఉల్లాసంగా ఉత్సాహంగా సుందరాకాండ బలాదూర్ సొంత ఊరు అధినేత శంకం బెండప్పారావు ఆరంపి అలాగే బెట్టింగ్ బంగారరాజు సింహ కారా మజాక కత్తి కాంతారావు శంభో శివశంభో ఆలస్యం అమృతం దరువు రచ్చ బన్నీ అండ్ చెర్రీ పాఠశాల శ్రీశ్రీ కవి సామ్రాట్ కొండ ఇలా అనేక అద్భుత సినిమాల్లో నటించారు ఎల్బి శ్రీరామ్ గారు ఇక ఎల్బి శ్రీరామ్ గారు రచయితగా చేసిన సినిమాలు చూస్తే అమ్మో ఒకటో తారీఖు భాగ్యలక్ష్మి బంపట్రా అరుంధతి హిట్లర్ హలో బ్రదర్ అప్పుల అప్పారావు ఏప్రిల్ ఒకటి విడుదల కిష్కంద కాండ ఇలా అనేక సినిమాలకి ఆయన రచనా సహకారం కూడా అందించారు గల్బీ గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రచించిన గజేంద్ర మోక్షం నాటిక బాగా ప్రసిద్ధి చెందింది ఈ నాటిక అనేక వేల ప్రదర్శనలు జరిగింది అమృతం ద్వితీయంలో నటించిన ఎల్బి శ్రీరామ్ ఆ సిరీస్ ద్వారా మంచి పేరు సంపాదించారు ఇప్పటి వరకు ఐదు వందల సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా లక్ష్మీ జంటగా నటించిన మిథునం సినిమాలో కూడా నటించాలని ముందు ఆయనకి ఆఫర్ వచ్చింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ స్థానంలో సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకున్నారు ఈ సినిమాకి సహనటుడైన తనిఖల బర్ని రచనా దర్శకత్వం వహించారు కేవలం రెండు పాత్రల్ని చూపించి ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఎల్బి శ్రీరామ్ అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేశారు యూట్యూబ్లో ఆయన మా నాన్న అనే షార్ట్ ఫిలిం మొదలు ఇప్పటి వరకు అనేక షార్ట్ ఫిలిమ్స్ తీశారాయన ఇలా సుమారు నలభై షార్ట్ ఫిలిమ్స్ అందించారాయన ఇక ఆయనకి ఇద్దరు పిల్లలు కొడుకు వెంకటరామ్ కుమార్తె అనసూయ కొడుకు యానిమేషన్ రంగంలో ఉన్నారు ఇటీవల నిర్మాతగా కూడా మారారాయన కవి సామ్రాట్ అనే సినిమా కూడా చేశారు ఇక ఆయన అందుకున్న అవార్డులు చూస్తే ఉత్తమ మాటల రచయితగా రామసక్కనుడు ఉత్తమ హాస్య నటుడిగా చాలా బాగుంది ఉత్తమ మాటల రచయితగా సొంత ఊరు ఉత్తమ పాత్రోచిత నటన సొంత ఊరు ఇలా నాలుగు నంది అవార్డులు అందుకున్నారు ఎల్పి శ్రీరామ్ ఇటీవల సినిమాలు చాలా వరకు తగ్గించేశారు మంచి రోల్స్ వస్తే మాత్రమే చేస్తూ ఉన్నారు ఎల్బీ శ్రీరామ్ వరుస సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ భావిస్తున్నారు ఇక ఆయన ఆస్తులు చూసినట్లయితే టాలీవుడ్లో మంచి రెమ్యునరేషన్ అందుకునే నటుడిగా ఆయనకి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది ఇక ఆయన ఆస్తి చూస్తే సుమారు ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు ఉంటుంది చాలా సింపుల్ లైఫ్ని అనుభవిస్తూ ఉంటారు ఆయన హైదరాబాద్లో చక్కటి సొంత నివాసం కట్టుకున్నారు మంచి లగ్జరీ కారు కూడా ఉంది ఉన్నదానిలో తృప్తిపడే మనస్తత్వం ఎల్బీ గారిది అవకాశాల కోసం ఎవరిని అడగరు వస్తే వాటిలో మంచి పాత్ర ఎంచుకొని మాత్రమే చేసే వ్యక్తిత్వం అయింది అందుకే చిత్ర పరిశ్రమలో అలాంటి డిఫరెంట్ రోల్స్ ఉంటే ఎల్బి గారినే సంప్రదిస్తారు దర్శక నిర్మాతలు ఆయన వచ్చే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు చేసి మనల్ని అలరించాలని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం